ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, మీరేవైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ వచ్చేసి డీమార్ట్ వ్లాగ్ చూపిస్తున్నానండి. అందరికీ కూడా డీమార్ట్ ఐడియానే ఉంటుంది కదా, ఎక్కడైనా కూడా మనకి డీమార్ట్ అవైలబుల్లో ఉంటుంది. నేను చూపిస్తుంది వచ్చేసి ఖమ్మంలో. సో ప్రజెంట్ లాక్డౌన్ కాబట్టి మనకి ఈ కరోనా టైంలో చాలా క్యూ అండ్ సోషల్ డిస్టెన్స్ ఇలా ఉంటుంది. సో మనమైతే డీమార్ట్కి వచ్చేసామండి. ఇలా క్యూలో ఒక నాకు ఒక 15 to 20 minutes వరకు క్యూలోనే ఉండాల్సి వచ్చింది. ఉన్న తర్వాత మనకి లోపలికి అనేది ఎంటర్ అయిపోయాము. అప్పుడు కూడా చాలా చెక్కింగ్స్ అండ్ ఫీవర్ చెక్ ఇలా చేస్తారు కదా విత్ శానిటైజర్స్, ఇలా కంప్లీట్ ప్రొటెక్షన్స్తో నేనైతే డీమార్ట్లోకి ఎంటర్ అయిపోయాను. సో చూసేయండి, ఈ మనకి వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం కూడా గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయండి. మనకి డీమార్ట్లో ఎప్పుడు కూడా గ్రాసరీ ఐటమ్స్కి ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ ఉంటూనే ఉంటుంది కదా, చాలా ఆఫర్స్ ఉంటాయి. మన మంత్లీ బేసిస్ ఐటమ్స్ తీసుకోవడానికైతే డీమార్ట్ చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే షాప్స్లోకి వెళ్తే ఒక దగ్గర ఒక ఐటమ్ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకొక ఐటమ్ ఉండదు కదా. అలా డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ తిరిగి ఐటమ్స్ తీసుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. బట్ డీమార్ట్ అయితే ఆ ప్రాబ్లం ఉండదు, అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈజీగా మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా బెస్ట్ ఉంటుంది. మై చిల్డ్రన్స్ ఇలా అన్ని సంబంధించిన ఐటమ్స్ కూడా మనకి డీమార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో నేనైతే ఖమ్మం వచ్చినప్పుడల్లా డీమార్ట్కి వచ్చేసి మెయిన్లీ ఎక్కువ ఏంటంటే మసాలా ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడే తీసుకుని వెళ్తాను. ఎందుకంటే నాకు గ్వాలియర్లో అంత బాగా మసాలా ఫ్లేవర్స్ అని అనిపించదు, బట్ డీమార్ట్లో అయితే మసాలా ఐటమ్స్ స్పెషల్లీ చాలా బాగుంటాయి, చాలా ఫ్లేవర్స్ అనేది ఉంటుంది. నాకు గ్వాలియర్లో అంత బాగా మసాలా ఐటమ్స్ అయితే నచ్చవు. ఖమ్మం వచ్చినప్పుడల్లా నేను డీమార్ట్కి వచ్చేసి ఇలా మసాలా ఐటమ్స్ అన్నీ కూడా తీసుకుని వెళ్తూ ఉంటాను. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అంతా కూడా ఒక రౌండ్ చెకింగ్ అయితే అయిపోయింది. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకంతా వచ్చేసి మొత్తం ఇట్లా కిచెన్ వేర్ ప్లాస్టిక్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్గా డ్రెస్సెస్ అండ్ చిల్డ్రన్ టాయ్స్ ఇలా ఉంటాయి. ఎప్పుడు కూడా డీమార్ట్లో ఏదో ఒక కొత్త ఐటమ్స్ వస్తూనే ఉంటాయి. నేనైతే ఎప్పుడు డీమార్ట్కి వచ్చినా బడ్జెట్ ఒకటి పెట్టుకుంటాను, బట్ డీమార్ట్కి రాగానే నా బడ్జెట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇలా మనం కిచెన్ ఐటమ్స్ సెక్షన్కి వచ్చినప్పుడు ఇంట్లో ఎన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నా కానీ తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. లేడీస్కి స్పెషల్లీ కిచెన్ ఐటమ్స్ ఇలా కొంచెం డెకరేషన్ ఐటమ్స్ అంటే చాలా బాగా నచ్చుతుంది కదా. సో ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే స్పెషల్లీ చాలా బాగుంటాయండి, చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి. మా హస్బెండ్ వచ్చేసి ప్రియాంష్కి బాబుకి ఏ బుక్స్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అని చెప్పి తను వచ్చి మొత్తం స్టడీ స్టడీ. నేను వచ్చేసి అసలు జనరల్గా షాపింగ్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు మనకి మెయిన్ వచ్చేసి దసరా వస్తుంది కదా, సో పూజా ఐటమ్స్ పెట్టారండి, చాలా బాగున్నాయి. పూజా ఐటమ్స్ అయితే స్పెషల్లీ రియల్గా చాలా బాగున్నాయి, చాలా ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి, అన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయి, రియల్గా చాలా బాగున్నాయి. చిన్న చిన్న ప్లేట్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, రియల్గా చాలా బాగున్నాయి. అన్నీ కూడా మనం ఇప్పుడు పూజ చేయడానికి దేవుడి మందిరంలో పెడుతూ ఉంటాం కదా ఐటమ్స్, అవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈ ప్లేట్ వచ్చేసి 89 rupees ఉంది. అన్నిటికి కూడా ఆఫర్స్ ఉన్నాయండి, చాలా చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి 219 rupees ఉంది. ప్లాస్టిక్ ఐటమ్స్ వచ్చేసి మనకి చైర్స్, మనకి ఇవి చైర్స్ వచ్చేసి క్వాలిటీ చాలా బాగున్నాయి రియల్గా చెప్పాలంటే. ఈ చిన్న చిన్న చైర్ వచ్చేసి ఇంకా బాగుంది, స్టూల్స్ అంటారు కదా బేబీస్కి చాలా బాగుంటుంది ఆడుకోవడానికి. ఇది వచ్చేసి 99 rupees ఉంది, రియల్గా చాలా చాలా బాగున్నాయి. ఇలా ఐటమ్స్ అన్నీ కూడా డీమార్ట్లో మనకి ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి ఫోల్డబుల్ చైర్ అండి, చాలా బాగుంది. మనం ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు యూజ్ చేయనప్పుడు. 299 కాస్ట్ ఉంది. క్లోజ్ చేస్తే మనకు వచ్చేసి ఇలా ఉంటుంది, రియల్గా చాలా బాగుంది ఇది వచ్చేసి. సో ఇలా మనం చూస్తూ ఉంటే డీమార్ట్లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి అండ్ వీళ్ళు చాలా బాగా క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి రియల్గా చెప్పాలంటే. మనకి రెగ్యులర్ బేసిస్ ఇంట్లో వాడుకునే ప్రతి ఐటమ్స్ కూడా మనకి డీమార్ట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కీచైన్స్, కీస్ ఉంటాయి కదా లాక్ కీస్, మనకి టూర్కి వెళ్తున్నప్పుడు బ్యాగ్స్కి వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ వచ్చేసి చైర్స్ అండ్ మనకి ఇక్కడ ఇక్కడ కార్కి యూజ్ చేస్తూ ఉంటాం కదా క్లీనింగ్కి, క్లీనింగ్ పర్పస్ అవి మ్యాట్స్ ఉన్నాయి, వచ్చేసి మనకి 49 rupees ఉంది. ఇవన్నీ వచ్చేసి కూడా లాండ్రీ బిన్స్ అన్ని 499 rupees ఉన్నాయి. లాండ్రీ బిన్స్లో కూడా మనకి చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి,
నేను కంప్లీట్ గా ఓరల్ గా అన్ని కూడా చూపించలేకపోయాను. ఇది వచ్చేసి సోబో మనకి శానిటైజర్స్ లాగా ఏదైనా స్ప్రే బాటిల్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకి కిచెన్ లో వాడుకునే ఐటమ్స్ అండి. ఇది వచ్చేసి బేబీ టబ్ అత ఉంటుంది కదా అది. ఇవన్నీ వచ్చేసి మనకి ఇంట్లో క్లీనింగ్ పర్పస్ వాడుకునే ఐటమ్స్. మనకి చాలా మందికి అవుట్ సైడ్స్ లో ఉన్నప్పుడు మనకి డ్రెస్సెస్ ఆరేసుకోవడానికి ప్లేసెస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటివి వాడుతూ ఉంటారు. దీంట్లో కూడా టూ మోడల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి ప్లాస్టిక్ లో ఉంది, ఒకటి వచ్చేసి కంప్లీట్ గా స్టీల్ బాడీ ఉంది. స్టీల్ బాడీ ఉన్నది వచ్చేసి మనకి 99, బాడీ ఉన్నది వచ్చేసి 3095 అండి. ఇది వచ్చేసి మనకి వైపర్ అండి. మనకి కిచెన్ లో స్టోన్ దగ్గర వాడుతూ ఉంటారు కదా, చాలా బాగుంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 39 ఉంది. ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ కూడా కిచెన్ లో చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఇలా నేను డీమార్ట్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. యాక్చువల్ గా వీడియో తీయడానికి పర్మిషన్ లేదండి, వాళ్ళు నో చెప్పారు. సో నేను వీడియో తీసిన తర్వాత నో అని చెప్పారు. సో అలా నేను లైట్ లైట్ గా మీకైతే షాపింగ్ అనేది చూపించాను. నేనైతే ఇది వచ్చేసి మనకి ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ వేసుకోవడానికి బాగుంటుంది కదా. సో ఇది వచ్చేసి 99 రూపీస్ ఉంది. కాస్ట్ చాలా బాగుంది. అలా బేబీకి ఫుడ్స్ అండ్ శానిటైజర్స్ అండ్ డెటాల్ బాటిల్స్ ఇలా నేను కొన్ని కొన్ని లిటిల్ బిట్ ఐటమ్స్ అనేది తీసుకున్నాను. ఇలా నేను షాపింగ్ అయితే కంప్లీట్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.